వింజమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. మండల పరిధిలోని కాటేపల్లి పంచాయతీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కొండారెడ్డి గోవిందిరెడ్డిలను ఒక తాటిపైకి తీసుకొచ్చి కాటేపల్లి సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పురుషోత్తం, జెడ్పీటీసీ అభ్యర్థిగా గణపం బాలకృష్ణారెడ్డి బరిలో ఉన్నారని, వీరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మన శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరిక మేరకు ఈరోజు మేము కాటేపల్లి సెగ్మెంట్కి రావడం జరిగింది. మా మేరకు ఎలక్షన్ సందర్భంగా రావడం జరిగింది. ఈ సందర్భంలో పెద్దలు కొండారెడ్డి గారిని, గోవిందరెడ్డి గారిని కలిసి పాత రోజులన్నీ మర్చిపోయి మనందరం కలిసిమెలిసి ఈ జగనన్న పాలనలో మన అభివృద్ధి పంచుకుని మన తమిదిపాడు ఏరియా కనుక తమిదిపాడు సెగ్మెంట్ అంతా కూడా అభివృద్ధి చేసుకుని ఇద్దరు కలిసి చేసుకుంటే శుద్ధంగా జరగద్ది అని నా పిలుపు మేరకు చిన్నవాడినైనా పెద్దవాళ్ళు ఇద్దరు నా మీద అంగీకరించి నాకు అది సంతోషంగా ఉంది. ఈరోజు నాకు ఆ మాట మేరకు గౌరవించి పనిచేయడం, ఈరోజు పండగ వాతావరణం ఉంది కాటేపల్లి సెగ్మెంట్లో పిలుపు బ్రహ్మాండంగా అందరం కలిసిమెలిసి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కలిసిమెలిసి చేసుకుంటారని అందరూ కాటేపల్లి నాయకులు కానీ తమిళపల్లి నాయకులు కానీ ఒన్నూరుపల్లి నాయకులు కానీ మొత్తం అందరూ ఏకదారిగా చేసుకుంటే మన సెగ్మెంట్ విపరీతమైన అభివృద్ధి చేసుకోవచ్చు. మన శాసనసభ్యులు చంద్రశేఖర్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా సంతోషంగా ఉంది అని చెప్పి సందర్భం చెప్పిన సందర్భంకి బాగా చేసేవారని చెప్పడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఏ పనులు వచ్చినా ఏది వచ్చినా కలిసిమెలిసి చేసుకొని ఎలాంటి అరమరికలు లేకుండా ఈ చిన్న సంగతి ఏదైనా సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను మీరు గౌరవించి మేము అన్ని పనులు మనం శుద్ధంగా చేసుకున్నాం. మన ఎంపీటీసీ అభ్యర్థి పల్లా పురుషోత్తం, మన జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీ పెద్దలు గణపం బాలకృష్ణారెడ్డి గారికి 2 ఓట్లు సాయం కొద్దికి ఓట్లేసి అఖండ మెజారిటీ గెలిపించాలని అందరూ మన కాటేపల్లి సెగ్మెంట్ వాసులు అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పరిపాలన జరుగుతుంది. అలాగే గౌరవనీయులు మనం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మనము ఇప్పుడు గత 18 నెలల నుంచి మన కాటేపల్లి పంచాయతీలో విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది. అదే వాళ్ళ ఆయన అభిష్టం మేరకు మన కాటేపల్లి సెగ్మెంట్ మీద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లా పురుషోత్తం గారిని, మన ఇంజూరు మండలం జెడ్పీటీసీ తరఫున గణపం బాలకృష్ణారెడ్డి గారిని ఇద్దరిని నిలబెట్టారు. వాళ్ళిద్దరికి మన ఫ్యాన్ గుర్తు మీద మీ అమూలమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరియు మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మీరు నవరత్నాలు చెప్పి మీరు చూసే ఉంటారు. అమ్మఒడి కానీ, విద్యాదీవుని కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రైతులకి రుణ విక్త కానీ, ఎన్ని అందరికీ అన్ని రకాల సేవలు చేస్తూ ఆయన మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేసి ముందు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇంకా మనం తోడ్పాటునిచ్చి మనకు సహాయ సహకారాలు ఇంకా చేయాలంటే మనం ఎంపీటీసీ అభ్యర్థి, జెడ్పీటీసీ అభ్యర్థి గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మాకు ఇక్కడికి వచ్చేసిన మన ఉంజమూరు మండలం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గారైన గోలకృష్ణారెడ్డి గారు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము అందరం కలిసి మా కాటేపల్లి పంచాయతీని ఎంత అభివృద్ధి చేస్తామని మేము బలిబరి చెప్తున్నాం. ఇదే సహాయ సహకారాల గౌరవైన పెద్దలు మా గోలకృష్ణారెడ్డి గారు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు జరగబోయే మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపతి ఎన్నికల్లో ఇంజమూరు మండలంలోని 12 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులే గెలవబోతున్నారు. అలాగే జెడ్పీటీసీ సభ్యునిగా నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నాను. మన జిల్లా మొత్తం కూడా ఇలాగే జెడ్పీ అభ్యర్థులు గెలవబోతున్నారు. జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ మొత్తం 46 మండలాలు కూడా వైఎస్ఆర్ పార్టీకి జరగబోతున్నాయి. ముఖ్యంగా పేద బలహీన వర్గాల ప్రజలు, మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కానీ ఆయన పరిపాలనలు కానీ ఆమోదం తెలుపుతూ ఇప్పుడు రేపు భారీగా ఓట్లు వేయబోతున్నారు. కనీసం 10 స్థానంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా నిలబెట్టలేక, నిలబెట్టిన అభ్యర్థులు కూడా ఓటు రావని ఆలోచనతో ఈరింపు చేస్తున్నారు. కావున రాబోయే ఎన్నికల్లో కూడా ఈ తమిదపాడు ఈ కాటేపల్లి సెగ్మెంట్లో మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.